ఎలక్షన్లో నిలబడమని కార్పొరేటర్గా దేశ సేవ చేసి ఉద్ధరించమని చెప్తున్నా, వద్దంటరా? నేను 5,000 ఇస్తా విరాళం సార్ నిలబడితే. సార్ కార్పొరేటర్గా నిలబడితే నేను 5,000 విరాళం. 5,000 విరాళం సార్ నాకు కడతా కడతా. అంతకు 200 మేము రాబట్టగలుగుతాం. కార్పొరేటర్గా ఏ 10,000 కదా 20,000 కానీ 25,000 కడితే మనకు ఎంత వస్తుంది సార్? ఒక 4-wheeler తీసుకొని ప్రచారము ఇంటింటికి పోయి 2 రూపాయలు 1 రూపాయి ఆడుకుంటాం. అదే అవుతుంది బోలెడు 1 లక్ష అవుతుంది. నిజం సార్, అబద్ధం కాదు. నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, వచ్చినాయి వస్తున్నాయి అని. ఎమ్మెల్యేకి నిలబడ్డారు అనుకోండి ఎక్కువ వస్తాయి. అయితే మావాడు అప్పుడు ఎమ్మెల్యే నిలబడ్డాడు కదా, వాడు మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఇండస్ట్రీలకు పోండి మా దగ్గరికి రావద్దు అన్నారు. నేను నాకు తెలిసిన ఇండస్ట్రీకి పోయినా ఇష్టం అన్నారు. అందరికి ఇస్తారు సార్ వాళ్ళు, పార్టీలకు రికగ్నైజ్డ్ పెద్ద పార్టీలకు ఎక్కువ ఇస్తారు, మామూలు చిన్న చిన్న చితక పార్టీలకు తక్కువ ఇస్తారు అన్నమాట. అలా చేస్తున్నాడని చేశాడంటావు. కానీ మహేశ్వరి మీద, రమేష్ మీద, సాయి మీద, ఆ పిల్లల మీద అవి రాయడం తప్పు. ఎందుకంటాం వీళ్ళు ఇంతవరకు వాడు ప్రలోభ పెడితే వీళ్ళు రా చేసింది కాదు. అక్కడ వర్త్ లేదు, కేసు పెయిగించారు. వచ్చింది నువ్వే చెప్తున్నావు గవర్నమెంట్ ఏం లేదని, వాళ్ళని ఫ్రాడ్ లేదని. ఫస్ట్ 1,000,000,000 అన్నారు, తర్వాత 1,000,000,000 అన్నారు, తర్వాత ఏజీఆర్ చెప్పింది ఏం లేదు సార్ ఆయన ఇన్వాల్వ్మెంట్ అని. మరి బెయిల్ ఇవ్వడంలో తప్పింది, మరి అది ఎట్లా నువ్వు జడ్జిని తప్ప ఎట్లా పడతావు? ఆయన మనుషులు ఎందుకు? మహేశ్వరి ఎక్కడోడు ఎక్కడోడు కాదు, వాడు ఈ స్టేట్ రోడ్డు కాదు కదా. సాయి కులమేంది కాపు, వీడు కమ్మ, కాపు కమ్మ పడదు, వాడి వీడు ఏంది రమేష్, ఏం కులము ఇక లేడీ అదే కులం అయినా. ఇప్పుడు వాడు చెప్తే ఇవ్వాలని లేదు కదా, అలా చూస్తారు, చూసి దాన్ని బట్టి ఇస్తారు. ఎంత మాత్రాన్ని నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు నువ్వు? సరే సార్, ఇప్పుడు జగన్ శిక్ష పడాలన్నా అర్థం లేదు ఫస్ట్. జగన్కు శిక్ష అంటే నేను ఒకటే చెప్తా సార్, శిక్ష పడకూడదు అంటారు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి. తీసుకురావాలి, అడ్మిన్ సెంటర్లో నిలబెట్టాలి, అందరూ చెప్పుతో కొట్టాలి. ఇంత రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలి. ఒక బుడ్డోడు ఇదే మాట అంటున్నాడు కేసీఆర్ను, ఒక దాంట్లో వాట్సాప్లో పెట్టాడు చిన్న పిల్లగాడు. బట్టలు ఇప్పి కొట్టాలి, రోడ్డు మీద నిలబెట్టి ప్రతి ఒక్కడొక్క రాయేసి చంపేయాలి. అంతే ఇంకా సంపాదు సార్, చంపితే జైలు పోతాం మళ్ళా. ఎందుకు పోతారు అంటారా? అరే 1,000 మంది ఉంటారు, ఎవరు కొట్టిరని అందరూ చేస్తారండి. దుబాయ్లో నడుస్తుంది, అయినా దుబాయ్లో అట్లే చంపుతలేరా? దుబాయ్లో లే, దుబాయ్లో చెట్టు కట్టేసి చంపేస్తారు. దుబాయ్ సిస్టమ్ మన ఇండియాలో ఉంటే తప్పే చేయరు అసలు.